హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అదృష్టాస్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక, నా పేరు స్వరాజ్య లక్ష్మి. నా ఛానల్ నేమ్ వచ్చి మై అదృష్టాస్ అనమాట. సో ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయిపోయిందనమాట, బస్సు వచ్చేస్తుందని చెప్పి నేను చపాతీలు టమాటా కెచ్చప్ ఉంటుంది కదా, అది అప్లై చేసి వీళ్ళిద్దరికి బాక్సులు రెడీ చేసేస్తాను అనమాట. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే పెట్టేస్తాను, లంచ్ వచ్చి స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారనమాట. సో లంచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు, కాకపోతే ఈరోజు లేట్ అయిపోయిందని చెప్పి బాక్స్ రెడీ చేశాను ఇద్దరికి. సో ఆ తర్వాత ఇంకా మేము కూడా చపాతీలు తినేస్తాము. యాజ్ యూజువల్గా నేను మార్నింగ్ ఏంటంటే నైట్ చపాతీలు తింటే కర్రీ ఏదైనా ఉంటుంది అది తింటామన్నమాట, లేకపోతే మార్నింగ్ టిఫిన్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను గ్రీన్ చిల్లీ ఇస్తే పేస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ విధంగా తిన్నప్పుడు, నాకు రోజు కూడా చాలా బాగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చి కొంచెం అది తలక్రిందులుగా వచ్చింది వీడియో. సో ఇక్కడ వచ్చి ఇంకా మా హస్బెండ్ కూడా తింటున్నారనమాట. సో ఆయన వచ్చి ఈరోజు కొర్రలు వండుకున్నారు. ఇది నాకు కొంచెం కన్ఫ్యూజ్ అనమాట, ఇవి కొర్రలు యాడికలు జొన్నలు అన్నీ ఉంటాయి కదా, ఇవి వచ్చి కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి విత్తనాలు, అవి అనమాట రైస్. సో ఆయన వీక్లీ 7 to 10 డేస్ అలా తింటా ఉంటారు, మళ్ళీ ఆ తర్వాత రొటీన్ ఫుడ్ తింటారనమాట బోర్ కొట్టకుండా ఉండడం కోసం. సో ఇక్కడైతే నేను ఇంకా ఈ గంజి తీసుకున్నాను. సో ఈ వాటర్ అయితే మాత్రం డెలీషియస్గా ఉంటుందండి, సూపర్, చాలా ఎమ్మీగా ఉంటుంది. కావాలంటే ఏమైనా ట్రై చేయండి. నేనైతే రైస్ తినలేను అనమాట, అందుకని చెప్పి నాకు కూడా కొంచెం బలం కావాలి అని నేను ఈ గంజి వాటర్ పక్కకు తీసుకుంటాను. సో చాలా బాగుంటుంది, అందులో మనం ఏదైనా పిక్కిల్ కలుపుకున్నా కూడా, ఎస్పెషల్లీ టమాటా పిక్కిల్ కలుపుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఆ వాటర్ ఏంటంటే తాగిన తర్వాత చాలాసేపు ఆకలి కూడా వేయదు మనకి. సో ఆ తర్వాత నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను పప్పు ఒక దాంట్లో ఉడకబెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చి వెజిటబుల్స్ అన్నీ అనమాట, వంకాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, రాడిష్, టమోటా, ఇంకా మునక్కాళ్ళు. సో ఇక్కడ వచ్చి నాకు బీన్స్ మిస్ అయ్యాయి, బీన్స్ ఇంకా బెండకాయలు. సో బెండకాయలు ఏమో కానీ బీన్స్ అయితే నాకు చాలా ఇష్టం, సాంబార్లో చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చి నేను వేరే సపరేట్గా అంటే ఈజీ వేలో నేను చేసుకుంటాను. ఒక దగ్గర వచ్చి పప్పు ఉడకబెట్టేసుకొని ఒక దాంట్లో వేరే దాంట్లో నేను కూరగాయలన్నీ ఉడకబెట్టుకుంటాను అనమాట. ఆ తర్వాత ఉడికిన తర్వాత రెండు నేను మిక్స్ చేసేసుకుంటాను. సో ఇక్కడ చూస్తే కనుక నేను వంకాయలు టమాటాలు వేయలేదు, ఎందుకంటే అవి మరీ మెత్తగా అయిపోతే సాంబార్ బాగుందండి చూడటానికి. సో తినేటప్పుడు కూడా మనకు అవి ముద్దలు ముద్దలుగా వస్తూ ఉంటాయి. అలాగే నేను కొంచెం చింతపండు రసం కూడా నానబెట్టుకున్నాను. సో ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత నేను వంకాయలు కానీ బెండకాయలు కానీ టమాటాలు కానీ యాడ్ చేస్తానమాట. ముందుగానే అవి చేస్తే అసలు టేస్ట్ అనిపించింది నాకు సాంబారు. సో హోటల్స్లో అది చూస్తాం కదా, ముక్కలు అలాగనే ఉంటాయి, ఆ విధంగా అయితే నాకు ఇష్టం. సో సాంబార్ పొడి వచ్చి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను, అది ఈసారి ఎప్పుడైనా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ నేను అవన్నీ ఉడికిపోయిన తర్వాత ఇవి వేసాను అనమాట. వేసిన తర్వాత జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ అంతే నేను అది ఆఫ్ చేసేసుకుంటాను. ఎందుకు అంటే మళ్ళీ మన సాంబార్లో వేసిన తర్వాత అవి ఉడకాలి కదా కాసేపు, మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ మ్యాష్ అయిపోతాయి అనమాట. అందుకని నేను కొంచెం అవి 50% మాత్రమే ఉడికిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. సో ఇక్కడ చూస్తే ఇంకా నాది పప్పు కూడా ఉడికిపోయింది, నేను దాన్ని అంతా బాగా పేస్ట్ చేసేసుకుంటాను, ఎనిపేసుకుంటాను అనమాట. ఎనుకున్న తర్వాత నేను మిగతా కూరగాయలు ఏవైతే ఉడకబెట్టానో అవన్నీ నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. సో మళ్ళీ కాసేపు ఉడికితే బాగుంటుంది వెంటనే మనం చేయకుండా. సో ఇక్కడ చూస్తే కనుక వంకాయలు టమాటాలు మీకు చూసారు కదా, అవి అలాగనే ఉన్నాయి, పాడవలేదు, మెత్తగా అవ్వలేదు అనమాట. సో ఆ తర్వాత నేను ఉప్పు కారం వేసేసుకున్నాను. సో పసుపు ఆల్రెడీ నేను పప్పు ఉడకబెట్టేటప్పుడే నేను వేసేసుకున్నాను అనమాట, అలాగే చింతపండు రసం కూడా వేసుకుంటున్నా. సో ఆ తొక్కలతో అట్లా వేయకుండా మనం అది రసం తీసి పెట్టుకుంటాం కదా, సో ఆ రసం యాడ్ చేసేసుకున్నాను నేను. సో నేను లాస్ట్లో సాంబార్ పొడి యాడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కొంచెం ఎందుకో బాగా అనిపించదు నాకు. ఏదైనా కూడా మనం సాంబార్ కానీ గరం మసాలా కానీ ఇంకా కూర అయిపోతుంది అనగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో నేను ఇంకొంచెం థిక్గా ఉందని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ సాంబార్ అయిపోయే లోపల నేను కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, నైకా నుంచి మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట, అదొకసారి చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై అదృష్టాస్ ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక, నా పేరు స్వరాజ్య లక్ష్మి అండి.
సో నా ఛానల్ పేరు వచ్చి మై అదృష్టాస్. ఈరోజు అయితే ఈ వీడియోలో నేను నైకా నుంచి నేను కొన్ని మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను తీసేసి ఓపెన్ చేశాను. సో అవేంటి అనేది మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను నేను. సో నేను వచ్చి ఒక 3 ఐ షాడోస్ తెప్పించుకున్నాను అనమాట, గ్లిట్టర్వి. ఇవి ఒక్కొక్కటి వచ్చి 120 ఎంతనో పడ్డాయి, 110 అనో ఇవి. సో ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్, అలాగనే ఒకటి వచ్చి రోజ్ గోల్డ్ అనమాట. సో ఇది వచ్చి గోల్డ్, ఇది వచ్చి సిల్వర్ కలరు, ఇది రోజ్ గోల్డ్ అనమాట. సో ఇవి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇవి తెప్పించుకోవడం. అండ్ ట్రై చేయడం కూడా నేను ఇక మీట వీడియోస్లో మీరే చూస్తారు. సో నేను ఏమేమి తెప్పించుకున్నాను అంటే, ఐ షాడోస్ తెప్పించుకున్నాను, గ్లిట్టర్ ఐ షాడోస్ ఒక 3, రెండు లిప్స్టిక్స్ తెప్పించుకున్నాను అనమాట. ఒకటి వచ్చి మెరూన్ రెడ్ లాగా ఉంది, ఒకటి వచ్చి పింక్ షేడ్లో అనమాట. సో ఎల్లీ 18లో వచ్చి మస్కారా, నా దగ్గర ఉన్న ప్రజెంట్ మస్కారా అయిపోయిందనమాట. సో అందుకని నేను మస్కారా తెప్పించుకున్నాను. బ్లూ ఐ లైనర్ ఇది లాక్మేది. ఈ ఐ షాడోస్ వచ్చి 3 కలర్స్ అనమాట, గోల్డ్, సిల్వర్, ఇంకా రోజ్ గోల్డ్ కలర్లో. ఇది నేను ఫస్ట్ టైం అండి నేను తెప్పించుకోవడం. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇవి యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం ఇవి. ఇవి ఒక్కొక్కటి వచ్చి 110, అలానే మస్కారా వచ్చి నాకు 335 ఉంది, కానీ 280కో ఎంతకో వచ్చింది. ఇది లాక్ మీద కూడా 110 అనమాట, ఇది ఐ లైనర్ వచ్చింది నాకు, కానీ 120. లేకపోతే 2 లిప్స్టిక్స్ అనమాట ఇవి. సో ఈ 2 కలర్స్లో తెప్పించుకున్నాను అనమాట. ఇది కొంచెం బ్రౌన్గా కనిపిస్తుంది, కానీ కొంచెం అందులో పింక్ యాడ్ అయిందనమాట. ఇది వచ్చి కొంచెం మెరూన్ రెడ్ కలర్. నేనైతే ఎక్కువ డార్క్ కలర్సే యూజ్ చేస్తాను, మ్యాటే. మరి షిమ్మరీగా ఉండే లిప్స్టిక్స్ నాకు అంత ఇష్టం ఉండవు, మ్యాట్ లిప్స్టిక్సే యూజ్ చేస్తాను. ఒకవేళ నేను షిమ్మరీగా ఏదైనా యూజ్ చేసినా కూడా దాని మీద నేను లైట్గా పౌడర్ని టిప్ చేస్తాను అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ షిమ్మరీనెస్ అనేది పోయి కొంచెం గ్లాసీ లుక్ ఉంటుంది కదా, అది పోయి కొంచెం మ్యాట్ ఫినిష్ వస్తుంది. సో అట్లా చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే ఇంకా నా సాంబారు రెడీ అయిపోయింది. మీరు చూస్తే కనుక వంకాయలు టమాటాలు అంత ఎక్కువ మెత్తగా అవ్వలేదన్నమాట, అలాగనే ఉన్నాయి. సో అంటే మనం తినేటప్పుడు అవి బాగుంటుంది అనమాట టేస్ట్, మరి మెత్తగా అయిపోయితే అంత బాగా అనిపించదు. సో ఇక్కడ వచ్చి నేను తయారు చేసుకున్న సాంబారు పొడి వేసేసాను. ఇది ఈసారి ఇంకెప్పుడో నేను మీతో షేర్ చేసుకుంటాను ఆ పొడిని ఎలా తయారు చేయాలి అని. సో ఇక్కడైతే నేను ఇంకా నా లంచ్లో నేను ఆమ్లెట్ వేసుకున్నాను, అలానే కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట. ఇంకా లంచ్ రెడీ అయిపోయింది. సో అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కరోనా వైరస్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఎక్కువగా ఉంది కదా, సో చైనా నుంచి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. చాలామందికి వచ్చింది కూడా ఇండియాలో, న్యూస్లో అందరూ చూసే ఉంటారు. సో మనకి అంటే చాలా తొందరగా ఇండియాకి ఎక్కువ వ్యాపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనకి స్వైన్ ఫ్లూ అన్నారు, బర్డ్ ఫ్లూ ఒకటి వచ్చింది అప్పట్లో, ఆ తర్వాత ఆంధ్రాలో, ఆ తర్వాత స్వైన్ ఫ్లూ కూడా విపరీతంగా అందరినీ భయపెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ కరోనా వైరస్ అంటున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ, మేము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఐస్ క్రీమ్స్ దగ్గర నుంచి మనం నాన్ వెజ్ వరకు ఏవి తినకూడదని చెప్తున్నారు కదా, చల్లగా ఉండేవి కానీ, కూల్ డ్రింక్స్ కానీ, బయట జ్యూసెస్ కానీ, అలాగనే ఎగ్స్ మెయిన్. ఒకవేళ ఎక్కువగా ఉడకబెట్టుకొని ఎగ్స్ తినమని చెప్తున్నారు, కొద్ది రోజులు మనం అవాయిడ్ చేయడమే చాలా మంచిది. అలాగనే చికెన్ కూడా తినకూడదు అంటున్నారు. సో సీ ఫుడ్ ప్రాబ్లం లేదంటున్నారు అనమాట.
మొత్తానికైతే ఈ నాన్ వెజ్కి సంబంధించినంతా కొద్ది రోజులు మనం దూరంగా ఉంచితే మంచిది అనిపిస్తుంది. సో బయట ఫుడ్ కూడా మనం తినకూడదు, ముఖ్యంగా పానీపూరి ఎవరైనా తినేటట్లయితే తినడం మానేసేయండి, ఎందుకంటే అది ముందే చాలా ఇదిగా చేస్తారు. ఇప్పుడు ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొద్ది రోజులు తినకుండా ఉంటే సరిపోతుంది. అంత లోపల ఏదో ఒకటి దానికి యాంటీబయాటిక్ అనేది కనిపెడతారు కదా, సో అంతవరకు మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నీట్గా ఉండాలి, హ్యాండ్స్ అవన్నీ ఎప్పుడూ నీట్గా ఉంచుకోండి, ఎక్కువ మట్టి అది పట్టకుండా. సో డస్ట్ అది ఉన్నప్పుడు ఎగ్స్ ఎందుకు తినకూడదు? ఎగ్స్ కూడా తినకూడదు, అది చికెనే కదా ఇంకా ఆల్మోస్ట్. సో యానిమల్స్ నుంచి వస్తుంది ఎక్కువ అంటున్నారు. ఆంథ్రాక్స్ కూడా, ఆ స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇవన్నీ కూడా మనకి యానిమల్స్ నుంచే వచ్చాయి. సో పిగ్ నుంచి వచ్చిందంట యాక్చువల్గా స్వైన్ ఫ్లూ, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో ఎవరైనా కొంచెం కోల్డ్ అది చేసినా కూడా తొందరగా వెళ్ళి చూపించుకోండి, ఎందుకంటే మనం లేట్ చేయకుండా ఉండడం మంచిది కదా. సో దీనికి ఫస్ట్ ఏమంటున్నారంటే జలుబు చేస్తుంది, ఆ తర్వాత హెడ్ ఏక్ వస్తుంది అంటున్నారు, సేమ్ స్వైన్ ఫ్లూ లాగానే ఆ తర్వాత ఫీవర్ వస్తుంది అంటున్నారు. ఇంచుమించు అన్ని అవే లక్షణాలు ఉంటాయి వీటన్నిటికీ కూడా. బర్డ్ ఫ్లూ కూడా అలాగనే అన్నారన్నమాట అప్పట్లో. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఈ మాస్క్స్ అవన్నీ వేసుకొని వెళ్ళండి బయటికి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే ఓకే నో ప్రాబ్లం. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి వీలున్నంత వరకు, నాన్ వెజ్ అవాయిడ్ చేయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంత లోపల ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే, ఇదనమాట నాకు తెలిసిన విషయాలు కరోనా వైరస్ గురించి. ఏమైనా తప్పు చెప్పినా, ఏమైనా మిస్ అయినా కూడా ఓకే జస్ట్ ఇగ్నోర్ చేయండి. సో మళ్ళీ కాసేపట్లో మళ్ళీ కలుస్తాం, అంతవరకు బాయ్, బీ హ్యాపీ. ఓకే, మనం కరోనా వైరస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి చెప్పాలి. సరే.